తాదయ సంసార సాగరత భూతదయం విస్తరింపజేయము. నా జీవితంలో భూతదయ అధికంగా ఉండేట్లాగా విస్తరింపజేయము అని మనం ఈశ్వరుని ప్రార్థిస్తాం. ఆ కోరికలు ఎలా ఉన్నాయో చూసారా? మీకు ఇటువంటి ప్రార్థనలు కనపడదు. చాలా విధమైన ప్రార్థనలు ఎంతసేపటికి స్వార్థ ప్రధానంగా నాకు ఇది కావాలి ఇది కావాలనే ప్రార్థనలు నిలబడతాయి తప్ప నాలో భూతదయను విస్తరింపజేయము అనే విధమైన ప్రార్థన కనపడదు. చాలా విలక్షణమైన ప్రార్థన. సో భూతదయం నా ఎందు విస్తరింపజేయము అంటే ఎంతో కొద్దిగా భూతదయం ఉన్నది, దానికి ఇంకా బాగా విస్తరింపజేయవలసినది అనే ప్రార్థన. ఈ భూతదయ గురించి కొన్ని అంశాలు మనం గుర్తించదగిన అంశాలు. మొదటిగా రామాయణంలో వాల్మీకి మహర్షి శ్రీరాముడు యొక్క గుణగణములో వర్ణిస్తాడు. వర్ణిస్తూ ఉంటాడు, వ్యసనేషు మనుష్యానాం దృశం భవతి దుఃఖిత. ఆయన ఇతర ప్రాణుల యొక్క దుఃఖాన్ని చూసి పాపం మనస్సులో చాలా కష్టపెట్టుకునేవాడు. అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని ఇతర ప్రాణులు మనుషులు కానీ పశుపక్ష్యాలు కానీ కష్టపడుతూ ఉంటాయి. మనం ఏదైనా సేవ చేయడం నుండి వాళ్ళకి సహాయం చేసి ఆ కష్టాన్ని మనం ఆ దుఃఖాన్ని తీర్చగలిగితే నథింగ్ లైక్ దాట్, వెంటనే మనం యాక్ట్ చేసి తీర్చేస్తాం. కానీ ఒకప్పుడు మనం అలా చేయలేకపోతాం, ఏమీ దుఃఖాన్ని నివారణ మనం చేయలేకపోతాం. అటువంటిప్పుడు మన మనస్సులో ఒక క్లేశం, ఒక దుఃఖం, దానివల్ల అంటే ఈ దుఃఖం అంటే ఏదో వసమైనటువంటి దుఃఖం, అలాంటి దుఃఖం కాదు. ఒక దుఃఖంలో పడి కేవలం స్వార్థ ప్రధానంగా మీ అండ్ మై, నేను నాది అనే ఆ ఈగోసెంట్రిక్గా ఉన్నటువంటి దుఃఖానికి శోకమోహం. శోకమోహములో అది శోకం, అది చాలా దోషం. అలా కాకుండా లోకంలో ఉండేటువంటి జనులు పడుతున్న దుఃఖాన్ని చూసి ఒక సందర్భంలో మనస్సులో కొంచెం క్లేశం కనుక అనుభవానికి వచ్చినట్లయితే అది తప్పు ఏమి కాదు. ఆ శోకము తప్పు, అది యోగ్యమైనది కాదు, అయోగ్యమైనది. కానీ ఇది ఇది తప్ప ఏదో పాపం ఎంత కష్టపడుతున్నారో అని మనసులో ఒక రకమైన కష్టం కలగడం, చిక్కు ఉంటుంది మనసు. అలాగా ఎవడైనా మన ఏదైనా మాట్లాడితే చిక్కుకుంటుంది, ఆ దాంట్లో మళ్ళీ మన యోగ్యత లేదు. దుఃఖాన్ని చూసి ఎదరవాడు పడుతున్న కష్టాన్ని చూసి మనము మనసులో క్లేశాన్ని పొందుతా అది చాలా గుణంగా లభించాలి. వాళ్ళకి మనసు అలా లభించాలి. రాముడు ఎంత గొప్పవాడంటే ఇతరుల దుఃఖాన్ని చూసి ఆయన పాపం మనస్సులో కష్టపెట్టుకుంటున్నది అంతటి మహాత్ములను కలిగించారు. కాబట్టి అది భూతదయ రూపమైనటువంటి దుఃఖం అది అది ఇతరులు కొనియాడ ఇతరుల కూడా అలాగే ఉంటారు. సో ఆ కోపమేన సమంత సుఖంగా ఇది కాదు, ఇతరుల యొక్క సుఖాన్ని చూసి సంతోషం, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి మనం క్లేశపడతాం. అది మహాయోగి యొక్క లక్షణం కనుక మన లక్షణం ఒకప్పుడు దోషం ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇతరుల సుఖాన్ని చూసి అసూయపడుతుంటా, ఇతరుల దుఃఖాన్ని చూసి బాగా ఇంటికి వెళ్ళకని సంతోషపడుతా. అది ఆపోజిట్, అలా ఉండకూడదు. ఇతరుల సుఖాన్ని చూసి సంతోషపడుతా, ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖపడుతా. ఇది ఆ రెండో అంశము భూతదయ అనే క్యాటగిరీలో వస్తుంది. తర్వాత ఈ భూతదయ అన్నది ఊరికే హృదయంలో పెట్టి కూర్చుంటే లాభం. ఇది సెంటిమెంటాలిటీ కాదు అని ఇంతకుముందు నేను చెప్పాను. ఇప్పుడు ఇంకా రెండిచ్చేది సింపుల్ విషయాలు, ఇంకా ఏదో పాఠం చెప్పాలి చెప్పేసుకోవాలంటే చదివేస్తే కూడా మీకు అర్థమైంది. భూతదయ అనేది వాగ్రూపంగాను ఇంకా సెంటిమెంట్లో మనసులో ఉంటే సర్పడం సందర్భాన్ని బట్టి వాగ్రూపంగా అది ప్రకటన కావాలి. మనం మాట్లాడటం ద్వారా ఇతర ప్రాణులు సుఖాన్ని కనిపించే సందర్భం ఉన్నట్లయితే మనం తప్పక మాట్లాడాలి. అంతేగాని
అలా నోరు మూసుకుని ముందు దాన్ని కూర్చోడట మాట్లాడే సందర్భం ఉంది తద్వారా ఇతర దుఃఖానికి ఉపశమం కలుగుతుంది అంటే మాట్లాడాలి. దీనికి దృష్టాంతం ఒకటి కొన్ని రామాయణం నుంచి దృష్టాంతం ఇస్తూ సీతాదేవి హనుమంతుడిని ప్రాధాన్యపడుతుంది, నేను చాలా చాలా శోచనీయమైన స్థితిలో ఉన్నాను, మహాదుఃఖ సముద్రంలో బ్రతుకుతున్నాను, నాకు ఎక్కడ ఆశ అనేది కూడా ఇవి కనుక్కోలేదు, నన్ను రక్షించేటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నాను, నీవు కనుగొంటావు, నీవే నాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక దిక్కు, నీవేం చేయాలంటే రాముడి దగ్గరికి జాగ్రత్తగా క్షేమంగా తిరిగి వెళ్ళి ఏ వాటంగా వచ్చినా వాటన్నింటినీ కూడా అధిగమించి రాముడి మద్దతు చేరి నా పరిస్థితిని రామునకు నీవు పూర్ణంగా కంప్లీట్గా విషదంగా చెప్పవలసింది. నీవు చెప్పిన దాన్ని బట్టి ఆయన కూర్చుని ఆయన లేచి నిలబడి ఈ రావణాసురుడిని సంహరించే ఉద్యమాన్ని చేపట్టగలుగుతాడు. ఆ విధంగా కేవలం వాక్కుని వినియోగించి మాట చెప్పుట ద్వారా నీవు ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కాదు. వాచా ధర్మం వాక్కుని ధర్మం చేయాలంటే డబ్బుందా, తీర్థయాత్ర చేయాలంటే డబ్బుందా, లేదా యజ్ఞం చేయాలంటే డబ్బుందా, మూడు ప్రశ్నం కూడా తపస్సు చేయాలి ఉపవాసాలు చేయాలంటే కాబట్టి ఈశాన్ని అనుభవించాలి. ఈ కష్టాలు ఏమీ పడక్కర్లేకుండా మీకు ఆ మూడు ధర్మంలో లభించే ఉపాయం ఏమిటంటే వాక్కుతో ఇలా సేపు చాలా కష్టపడుకోలేక మీరు లేవండి, ఆమెను రక్షణ చేయకుండా ప్రయత్నం చేయండి అని రాముడు తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా నీవు గొప్ప సమూహంలో పొందగలరు అని సీతాదేవి తర్వాత ఈ ఈ దయాగుణాన్ని చూసినట్టు భాగవతంలో ఒక ఒక దృష్టాంతం, రెండవ స్కంధంలో దృష్టాంతం, ఇంట్రెస్టింగ్ దృష్టాంతం అది భూతదయకి దృష్టాంతంగా మనం తీసుకోవచ్చు అనేది ఈ పుస్తకం నుంచి మీకు తెలిసే కంటిన్యూషన్. సో అక్కడ ఏమో వర్తిస్తారంటే ఈ పుణ్యపురుషులు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు ఊర్ధ్వలోకాలను పొందుతారు, పుణ్యలోకాలు పుణ్యలోకంలో ఊర్ధ్వలోకంలో ఉంటారు. సో ఊర్ధ్వలోకములు అంటే శుభ అంటే స్వర్గలోకం, ఇంకా పైన జన తప మహ అలాగే తెలుసు. ఈ పుణ్యలోకాల్లో ఈ మహర్లోకం, జనలోకం, తపోలోకం అలాంటి పుణ్యలోకాల్లో ఉండేటువంటి మహాపుణ్యాత్ములు వాళ్ళకి అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు, సుఖమైన సుఖం తప్ప ఏ కారణంగానైనా చిన్న ఇసుమంత దుఃఖం కూడా ఉంటుంది. కానీ అయినా కూడా వాళ్ళు దుఃఖపడతారు, ఎందుకు దుఃఖపడతారంటే అక్కడి నుంచి చూస్తారు కిందకి కృష్ణుడు ఇక్కడ మానవం పడే పాటు చూసి కోరుకుంటారు, ఏమి లేదా కష్టపడుతున్నారా పాపం, ఎంత అజ్ఞానంలో ఉండి వ్యామోహంలో ఉండి ఈ సంసార దుఃఖాన్ని ఇంత ఘోరంగా వీళ్ళు అనుభవిస్తున్నారా, వీళ్ళకి ఎప్పటికైనా మీ గుర్తు ఉందా అని వీళ్ళని చూసి వాళ్ళు పాపం చూడండి. వాళ్ళ సంస్థలు చూడటం మానేసి చక్కగా వాళ్ళ ఆనందానుభవంలో ఉండిపోవచ్చు అలా ఉండదు. నా టెన్నులు చూసి వీళ్ళని చూసి అయ్యో పాపం దుఃఖపడతారు, అది భూతదయకి దృష్టాంతంగా చెప్పారు. అలాగే భాగవతంలో నేను కొంచెం ముందుకు వెళ్ళి రంతి దేవుడు అని ఒక ఆయన గొప్ప దాత, ఇతరుల కష్టాన్ని చూసి ఊరుకోడు, ఆయన ఏ సేవ చేయాలని చూసినా కూడా చేసేస్తారు. ఆ విధంగా ఆయన భేదవాడు అయిపోయాడు, ఆయన సంబంధాలన్నీ కూడా ఇతరుల యొక్క సేవలో వినియోగం అయిపోయాడు, ఇంకా ఆయన దగ్గర ఏం మిగలేదు, తిండించుకున్నా డబ్బులు లేని దుస్థితిలో పడిపోయాడు. ఆ రోజు తిండే లేదు ఆయనకి, మొట్టనాడు దైవాత్మ కొంత బ్రెడ్ దొరుకుతుంది, ఏదో 4-5 బ్రెడ్ ఓ బ్రెడ్ ప్యాకెట్ దొరుకుతుంది, దాన్ని చక్కగా పళ్ళను పెట్టుకుని దాన్ని తినబోతూ ఉండగా ఒకడు వస్తుంది, కుక్కలతో వస్తున్నాం కుక్కలు వాడికి కూడా కుక్కలు కుక్కలను వస్తుంది కదా వాళ్ళ పిల్లలు సంపాదించుకుంటారు. కుక్కను మీరు పెంచితే మీరే దాన్ని తిని పిల్లిని పెంచినా మీరే దాన్ని తిని మీరు కొంతకాలం పిల్లిని పెంచి ముందు పెట్టేస్తే అది చచ్చిపోతుంది, ఆకలికి చచ్చిపోతుంది. ఎలకలకు భయం మనిషి పెంచిన పిల్లి ఎలకలకు సహజంగా దాని బతుకుని బతుకుతే అది ఎలకలను చక్కగా సంహరించి ప్రతిపిస్తుంది. దానికి మనం ఏం పెట్టక్కర్లేదు, అది కానీ మనం పెంచడం ప్రారంభిస్తే ఎలకలకు భయపడుతుంది, మనం దానికి పిల్లి బిస్కట్లో కొని అమెరికాలో
పెట్ మెడ్ అని ఒక సంస్థ ఉంటుంది. అలా అయితే వాల్గ్రీన్స్ అని మనుషులకు కావాల్సిన మెడిసిన్స్ ఉంటాయి, వాల్గ్రీన్స్. అలాగే సిజిఎస్ ఫార్మా అనేది మన కావాల్సిన మెడిసిన్ జరుగుతూ ఉంటాయి. పెట్ మెడ్ అంటే కేవలం పెట్స్ యొక్క మెడిసిన్స్, పెట్స్ మెడిసిన్స్ అంటే పిల్లలకి కుక్కలకి మందు. మామూలుగా లోకంలో ఉండే పిల్లలకి కుక్కలకి మందులు అక్కడ అవి మనుషులతో స్నేహం చేసే కదా మందులు కావచ్చు. అంచేతనే మనిషి ఎప్పుడైతే యానిమల్ని డొమెస్టికేట్ చేస్తాడో హీ హ్యాస్ ఇన్ ఏ వే కిల్డ్ ది యానిమల్ ఇన్స్టింక్ట్. గుర్రాలు ఉంటాయి, వైల్డ్ హార్సెస్ ఉంటాయి, అది మనిషి మీద ఆధారపడదు, పండుగ కానీ దాన్ని డొమెస్టికేట్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఉలవలో ఉంటే కానీ దాన్ని తిండి లేకుండా ఎనివే సో కుక్కలు వేసుకుంటుంది. ఈయన బ్రెడ్ తిన్నాము కూర్చుంటే నాకు ఆకలి వేసుకోవాలి, నేను చచ్చిపోతున్నాను బాబు అని వస్తుంది. అంటే నాలుగు ముక్కలు రెండు ముక్కలు వాటికి పెట్టి రెండు ముక్కలు తిన్నామనుకునేప్పటికి నా ముక్కలు కూడా ఆకలి బాగుపడుతున్నాయి. అంటే అల్లి రెండు ముక్కలు ఈ ముక్క ఒక ముక్క ఆ ముక్కకి ఒక ముక్క ఇచ్చి ఆయన అన్నిటి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ వచ్చిన వాడు ఇంద్రుడు దీన్ని పరీక్షించడానికి వచ్చాడు. మహాభారతం శని ప్రాంతంలో అప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, మీ దగ్గర కోరుకోవడంలో మీ యొక్క పరోపకార దృష్టికి కృతదయకి మేము అప్పుల పడినాము, మీ దగ్గర కోరిక కోరుకో అని అంటాడు. మిగతా ఆయన కోరిక పోతాడు. నా కామయేహం గతి ఈశ్వరాత్ పరా, ఈశ్వరుడు నుంచి నేను ఉత్కృష్టమైన స్వర్గాది లోక ప్రాప్తి ఆ గతిని నేను కోరుతాను. అష్టైశ్వర్యములు ఉంటాయి, మహిమ ఇచ్చాను, అటువంటి ఏంటి ఏమి కూడా నేను కోరుకోలేదు. అష్టాధ్యయుక్త పునర్భవంగా మోక్షం, అపునర్భవం అంటే మోక్షం, మోక్షాన్ని కూడా కంగారు లేదు, నేను అది కూడా కోరుకోలేదు. మరి ఏది కోరుతున్నాను అంటే నేను దుఃఖమును కోరుకుంటున్నాను. ఇతర ప్రాణులకు నాకు అర్థమనే ప్రాణుల యొక్క దుఃఖం ఏదైతే కలదో ఆ దుఃఖాన్ని నాకు నేను తీసేసుకుంటాను. సో దట్ ఆ ప్రాణులు సుఖంగా విశ్రాంతిగా ఉంటాయి, వాటి దుఃఖాన్ని నేను అనుభవిస్తాను. ఆ విధమైన కోరిక నేను కోరుకుంటున్నాను అని ఇలాగంటే మన ఆర్థిక ప్రపంచే అఖిల దేహభాగ సకల ప్రాణుల యొక్క దుఃఖము నేను కోరుకుంటున్నాను. ఇది ఎలా ఉందంటే హాస్పిటల్లో ఎవరో రోగంలో బాగుంటుంటారు, వాడి రోగం నాకు వచ్చేసి వాడు ఆరోగ్యవంతంగా ఉంటుందాక అని దేవుని వరం కోరుకుంటుగా పోతాను అని భూతదయ యొక్క పరాకాష్ఠ. అటువంటి దృష్టాంతాలు చెప్తూ ఈ భూతదయ కాంటెక్స్ట్లో ఇక్కడ ఒక చర్చ ఒకటి చేపట్టారు. పదకదేవం వారి నుంచి మనం మానవులతో ఇతర మానవులతో వ్యవహరించేప్పుడు ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి మూడు రకాల వ్యక్తులు తారసిద్ధారు. ఒకరు మనతో సమానమైన స్థాయిలో వాళ్ళతో మనం స్నేహం భావంతో ప్రేమ భావంతో ఉండాలి. ఇప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ అనుకోండి, మనం మిడిల్ క్లాస్ ప్రతిని మనకి కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళతో మనం ప్రేమభావంతో స్నేహభావంతో ఉండాలి. మనకంటే చాలా ఆర్థికమైన సామాజికమైన స్థితి తక్కువది కలవాలని ఉంటాం, ఏదో రిక్షాలు లాగే వాళ్ళు లేకపోతే బరువులు మోసే హమాలీలో లేకపోతే ఇంటి పని చేసిన డబ్బు సంపాదించుకోవటం పోసుకునే కూలి నాలి వేదాభిక్కి జనం ఉంటారు, వాళ్ళు మనకి తారసిద్ధారు. అప్పుడు వాళ్ళ ఎడల మనము నిరాదరణ భావాన్ని చూపడాలి, వాళ్ళ ఎడల ప్రేమ భావాన్ని చూపించాల్సి ఉంటుంది. తర్వాత మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ధనవంతులు, మనకంటే ఎక్కువ ఆర్థిక స్థితి కలవాలి, పెద్ద పెద్ద కార్లలో ఉంటున్నట్టు హడావిడిగా తిరిగి వాళ్ళు కనపడతారు, వాళ్ళని చూసి మనం అసూయపడతాం. వాళ్ళని చూసి కూడా ప్రేమభావంతో కొన్ని వాళ్ళని చూసుకున్నారు, సుఖాన్ని అనుభవిస్తున్నారు, అలా ఉండాలి తప్ప. తక్కువ వాళ్ళని చూస్తే నిరాదరం, ఎక్కువ వాళ్ళని చూస్తే అసూయ, సమమైన వాళ్ళని చూస్తే పోటీతత్వము ఉండదు. అది అక్కడ ఉన్నది, సమానమైన వాళ్ళతో పోటీ ఉండదు, నో కాంపిటీషన్. ప్రేమే ఉండాలి తప్ప కాంపిటీషన్ ఉండదు, ప్రేమే ఉండాలి తప్ప అసూయ ఉండదు, ప్రేమే ఉండాలి తప్ప నిరాదరణ ఉండకూడదు అని ఇది కపిల దేవమూర్తి సంవాదంలో కపిల మహర్షి దేవమూర్తికి ఈశ్వరుని ఆరాధించేటువంటి పద్ధతులు చెప్తా.
అది కూడా భూతదయలో దృష్టాంతంగా మనం అక్కడ ఈ పుస్తకంలో చర్చించుకోవడం అనేది. తర్వాత ఈ భూతదయ అన్నది ఏమంటే మానవుని స్వరూపం సచ్చిదానందం. కొంచెం వేదాంత ధోరణిగా అక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఈ ఆనంద స్వరూపం ఉన్నదే అది మనం వ్యవహారంలో ప్రకటమైనప్పుడు ఎలా ప్రకటమవుతుంది? ప్రేమ దయ అనే ఉంటారు. ఇప్పుడు గులాబీ పువ్వు అది వికసించినప్పుడు ఏమొస్తుంది? పరిమళం వస్తుంది. ఎందుకని? దాని లోపల పరిమళం ఉంది కనుక బయటకు పరిమళం వస్తుంది. అదే గులాబీ పువ్వు వికసించినప్పుడు, సపోజ్ గులాబీ పువ్వు లోపల మురికి ఉండి అది వికసించినప్పుడు మురికి వాసన వేస్తుంది, అలాగే అలాగే ఉంటుందా? అంటే ఎవరో కనిపెట్టిన గులాబీ పువ్వులు మురికి వేస్తే అప్పుడు మురికి వాసన వస్తుంది. లేకపోతే దానికి వికసించినప్పుడు పరిమళాన్ని చుట్టూ వెదజల్లుతుంది. అదేవిధంగా మన హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు కాదు. ఆత్మ అంటే సచ్చిద ఆనందం, ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మ అంటే ఆనందం, సత్తు చుట్టూ సరే ఆనందం. ఆనందము అంటే మనం హర్షమైతే కాదు, ఆనందం వేరు హర్షం. హర్షము అనేది ఇలా బాహ్య పరిస్థితులు మనకు అనుకోవలేనప్పుడు మనం చేసేటువంటి ఒక పండగకి హర్షము అది ఆనందము కాదు. ఎందుకంటే పండగ చేసిన ఉన్నాడే మళ్ళీ దుఃఖం కూడా ఉంది, ఆ పండగ పెట్టుకుంటే దుఃఖం. కొంతమంది డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పండగ చేసి కొన్నాడు నుంచి అప్పుల బాధలు అనుభవిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు మనం ఆలోచించుకున్నాం. అది దాని గురించి మనం అంటే ఆనందం స్వరూపం పూర్ణత్వంలో ఆనందం ఉంటుంది. అంటే ప్లెషర్ ప్లస్ బ్లిస్, ప్లెషర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లిస్. ప్రెషర్ వచ్చిపోయి దానికి ఆపోజిట్ ఉంటుంది పెయిన్, కానీ బ్లిస్ వచ్చిపోయి దాని స్వరూపం దానికి ఆపోజిట్ ఉంటుంది. ఈ స్వరూపం ఎన్నో ఆపోజిట్ ఉంటుంది, అది ఆనందం. ఈ ఆనందము ప్రకటన కావాలి, గులాబీ పువ్వు వికసించాలి, దానిలో పరిమళం చుట్టూ వెతదవ్వాలి, అలాగే ఆనందము ప్రకటన కావాలి. ఎలా ప్రకటన ఉంటుంది? దయ అలాగే. సపోజ్ మీరు దయను ప్రేమను తొక్కి పెట్టేసి అహంకారాన్ని ద్వేషాన్ని మీరు బయట తీసుకొచ్చారు, కోపాన్ని తాపాన్ని బయట తీసుకొచ్చారనుకోండి, అది ఎలా ఉంటుందంటే గులాబీ పువ్వు వికసించి ముందుకు అంటే దాంట్లో పరిగెడుతున్న ఎవరో ముందుకేనే పెట్టారు, అలా ఉంటుంది. గులాబీ పువ్వు వికసించి ముందుకు వాసన వెళ్ళాలంటే ఆ మాట వెళ్ళడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చెప్తున్నప్పుడు నాకు ఏదో కడుపులో కలిగించినట్టు అనిపిస్తుంది. ఆ మాట ఏదో దృష్టాంతం కోసం చెప్పారే కానీ ఐ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ ఎక్స్ప్రెషన్. మీకు వెళ్ళాను కూడా అలాగే అనిపించిందా? ఏం బాగుంది కదా. అదేవిధంగా మన హృదయం నుండి ఆనంద స్వరూపమైన హృదయం నుండి కోపం తాపం ద్వేషం విషమూల్యమైన భావాలు వచ్చాయంటే అది మనం మన స్వరూపాన్ని మనమే కట్టు చేసుకొని కాలుష్యాన్ని ఎదగలుగుతున్నాం. అలాంటి మనం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి రెండే సెంటిమెంట్స్, రెండే ఇమోషన్స్, ప్రేమ దయ, ఆ రెండు ఇమోషన్సే మన నుంచి వస్తూ ఉంటాయి. ఎదరవాళ్ళు వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు ఉంటారు, మా తరపు నుండి ప్రేమ దయ రెండే ఉన్నాయి అని అది ఆ స్వరూపాన్ని అభివ్యక్తం చేసేటువంటి పద్ధతి. అందుకోసం మృతదయాన్ని ఇస్తారయ, మృతదయాన్ని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో ఎదుటి వాళ్ళు లాభపడడం మాట మాట్లాడి ఈ దయ వల్ల ఎదుటి వాళ్ళకి లాభం ఉంటుంది. అంతేకాకుండా మన స్వరూపము అభివ్యక్తమై ఈవెన్చువల్లీ మనము ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని దోహదించుకుంటాం. మా రూపంలో భగవదేవుడు సభ ఆ మృతదేవు గురించి విస్తారంగా మాట్లాడుతూ భగవద్గీతను ఒక పాయింట్ కొంచెం ఒప్పుగా లోతుగా చూస్తే కానీ మిస్ అయిపోయే అవకాశం ఉండే పాయింట్ వస్తుంది. ఈ భూతదయ దృష్టాంతంలో రాయడం ఏమిటంటే 12వ అధ్యాయంలో సమరోపాసన నిర్గుణోపాసన రెండు యజాక్షణం యథోత్తం నిర్పాసతే అది సమరోపాసన, అది నిర్గుణోపాసన. అది జరగకపోతే అది ఏకాగ్రం జరగగా నిర్గుణోపాసన మీకు సాధ్యం కాకపోతే ఏపు సర్వాణి కర్మాణి సన్యస్య మంపరా అంటూ సగుణోపాసన. అయితే
నిర్గుణోపాసనకి సగుణోపాసనకి ఉపాసన లక్షణం వేరుగా ఉంటాయి, కానీ ఒక క్వాలిటీ రెండింటికి సమానంగా ఉంటాయి. అదేంటంటే నిర్గుణోపాసనలో సర్వభూత హితే రహ నిర్గుణోపాసన. సో సర్వేంద్రియాన్ని సంయమ్య సర్వత్ర సమబుద్ధయ ఏ ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రహ. ఇది నిర్గుణోపాసనకు చెందిన శ్లోకం. నిర్గుణోపాసనకి రెండు శ్లోకాలు ఉన్నాయి. ఇది రెండో శ్లోకం. అంటే నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఆత్మరూపంగా అనుసంధానం చేసే ఆత్మారాములు కూడా సకల ప్రాణుల ఎడల ప్రీతిని ప్రేమను కలిగి ఉంటారు. ఇది నిర్గుణోపాసకులు. ఇంకా సగుణోపాసకుల దగ్గరికి వస్తే వాళ్ళ లక్షణాలు చెప్తూ అద్వేష్ట సర్వభూత అవన్నీ సగుణోపాసకుల లక్షణాలు. సకల ప్రాణులను ద్వేషించకుండా అంటే ఏ ప్రాణినైనా ద్వేషించకుండా అంటే ద్వేషించే సందర్భం ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాణినైనా ద్వేషించకుండా ప్రేమను మాత్రమే కలిగి ఉంటా. ఇది భక్త లక్షణంలో సర్వమాసంలో లక్షణం. అంటే అర్థమేంటి, ఉపాసనలో అద్వయ పరబ్రహ్మను ఆత్మను ఆత్మరూపంగా అనుసంధానం చేయుట అనేది భేదము దిగులు ఈశ్వరుని పొందుట అనేది అంతటి భేదం ఉన్నప్పటికీ ఉపాసనలో రెండింటికీ కామన్ పాయింట్ ఒకే ఒకటి ఉన్నది. అంటే కామన్ పాయింట్ ఈజ్ సకల ప్రాణుల దయా. కాబట్టి దాన్ని బట్టి భూతదయ యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు తాదయ సంసార సాగరం, ఈ సంసారం అనే సముద్రం నుంచి మనల్ని ఉద్ధరించుము. సో ఈ సంసారము అనేది దాని గురించి విస్తారంగా చెప్తూ, సంసారము అంటే మనము స్వార్థపరమైన జీవితాన్ని గడుపుతా అదే సంసారం అంటే నా డబ్బు నా భోగము అదే విధంగా జీవించడం ఏదైతే కలదో అది చాలా గొప్పదని అనిపిస్తుంది. ఆధునిక కాలంలో అదే జీవిత లక్ష్యం ఉన్నట్టుగా ప్రజలు జనులు ప్రవర్తిస్తూ ఉంటారు. అందువలన ఆ మార్గంలో ఎవరికి కూడా సుఖము ఆనందము లభించదు, సుఖశాంతులు ఉండవు. కేవలం స్వార్థం నాది నేను అనే ధోరణితో బతికే వాళ్ళకి వాళ్ళు దుఃఖ దుఃఖబాధితులే ఉంటారు. నాది నాది అనుభవం చేయాలనుకుంటూ ఉంటారు. స్లిప్ అయిపోతుంది. అవి స్లిప్ అయిపోయిన వాళ్ళ కూర్చుని దుఃఖిస్తాను. నేను అని ఏ దేహాన్ని గురించి నేను నేను అని అనుకుంటామో ఆ దేహం రోగగ్రస్తమైంది. దేహం ఒక ట్రాక్ మీద తయారవుతుంది. నేను నేనని పెంచి పోషించిన దేహము వీడికి ఒక బందిఖాన అయిపోయింది. దాంట్లో ఇంకిపోయి దానికి బయటపడలేక భగవంతుడు ఎక్కడికైనా దేహం నాకు గుర్తుందా అని దేవుని ప్రార్థించుకుంటూ బతికేస్తాను. చాలా జీవితము ఇది నేను నాది అనే జీవితము అది మేడి కొండ వంటిది. మేడి కొండలు చూడడం మేలు మేము కొత్త నుంచి చూడడం పిరికివారి మది ఈ విధంగా ఉంది. పిరికంటే నేను నాది అదే పిరికి తన కాబట్టి పిరికి వారి వెంకము ఇలా ఉంటుంది. పిరికివాడు చాలా వెంకంగా ఉంటాడు. ఆ పైకి వెంకం లోపల ఉంటుంది. సో పైకి చూస్తే నాకు చాలా నాకు నచ్చిన ఇష్టం. పైకి చూస్తే సఫారీ సూట్ వేసుకొస్తాను. సఫారీ సూట్ వేసుకుని దుట్టుకు నాలుగు వేసుకుని దాన్ని దానికి ఇప్పుడు వేసుకుని చాలా వస్తుంది పైకి. ఇంకా లోపల ఏమన్నా లేకపోతే డయాబెటీస్ అని చూసండి. అంటే ఇప్పుడు సఫారీ సూట్ లోపల ఏముంది డయాబెటీస్? సఫారీ సూట్ లేకపోయినా మనకు డయాబెటీస్ ఉండకూడదు. సఫారీ సూట్ ఏ తొక్క వేసుకున్న రోజు వెళ్ళిపోతుంది. డయాబెటీస్ ఉంటే మాత్రమే రోజు వెళ్ళాలి. ఏ బీపీ ఉందా అది అవునా? డయాబెటీస్ ఉంటే అది అది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. డయాబెటీస్ ఉంటే ఇంకా ఇంకా ఉందా అది దాన్ని ఓ డాక్టర్ గారు చెప్తుంటే ఏం నేను ఆశ్చర్యం. ఆయన ఏమన్నా డయాబెటీస్ ఎలాంటి ఉంటే దానికి డైరెక్ట్ చుట్టూ ఉన్న రోగాలన్నింటినీ తీసుకోవాలంత రెండేనా రెండు నేను వెళ్తామన్న చుట్టూ ఉండే రోగాలన్నింటినీ తెలుస్తుంది. చుట్టూ ఇన్ని ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటే అన్ని ఇన్ఫెక్షన్స్నే అది ఆహ్వానిస్తుంది. రండి రండి ఈ దేహంలోకి వచ్చే మీద తలుపు తెరిచి ఆహ్వానిస్తుంది ఇన్ఫెక్షన్స్.
సఫర్ నుంచే వచ్చిందండి సఫారీ. సఫర్ నుంచి సఫారీ కాబట్టి పైకి మనం సఫారీ షూ వేసుకుంటున్నా, నామం చొక్కా వేసుకుంటున్నా, లోపల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సంసారం, సంసారం ఇది సముద్రం, సంసార సాగరత. ఇక్కడ సముద్రం అనే మాట ఆయన తర్వాత మాట్లాడుతున్నారు. సముద్రం అనొచ్చు, ఉదధి అని అనొచ్చు, వారిధి అని అనొచ్చు, ఎన్నో పదాలు ఉన్నాయి. కానీ ఆయన సాగరము అనే పదాన్ని ఏరుకోని అక్కడ పెట్టారు. ఎందుకంటే సాగరము అంటే ఆ పదంలో విషము ఉంది, గర్రము అంటే విషం, గర్రాళ్ళము ఉన్నా గర్రము ఉన్న విషం. ఈ సముద్రానికి విషానికి సంబంధం ఏంటంటే రామాయణంలో కథ ఉంది, అది కొంచెం ముఖ్యంగా చెప్పినట్టు గుర్తు. సగర మహారాజు ఉండేవారు. ఈ సగర మహారాజు కథ ఏంటంటే, సగర మహారాజు తండ్రికి ఇద్దరు భార్యలు, దాంట్లో ఒక భార్య గర్భవతి, రెండో భార్యకి సంతానం లేదు, వారు గర్భవతి కాలేదు, రెండు భార్యలు లేదు, ఒక భార్యకి అర్భవతం ఉంది, కాలానికి ఓ భార్యకి అర్భవతం ఉంది, రెండో భార్యకి అర్భవతం పొలం పొలికటే ఉండేది. ఎవరో ఏ ఒక్క భార్య అయినా గర్భవతి ఏ సంతానాన్ని ఇస్తే చాలు అన్నట్టుగా చూసి వాళ్ళు కాదు. దాంట్లో ఒక ఆమె గర్భవతి అయితే రెండో ఆమె గర్భవతి కాదు. ఆవిడ అసూయ అయ్యో నా కుటుంబంలో గర్భవతి అయిపోయింది, ఆవిడ కొడుకు రాజే ఉంటాడు, అప్పుడు ఆమె రాజమాత అవుతుంది, నేను దశీదేలాగా నేను కొట్టాల్సి ఉంటుంది, నేను అసూయ. అందుకోసం ఏం చేస్తుంది, ఆ గర్భవతి అయిన కొట్టుకోవడానికి విషం ప్రయోగం చేస్తుంది, విషాన్ని ఆమె విషాన్ని మనలో పావులో తగ్గుతుంది, విషం తెలుసుకుంటుంది. అప్పుడు ఆమె పరుగు పరుగున ఒక మహర్షి ఉంటాడు, ఋషి ఫిజీషియన్ అని రాశాడు, ఆయన మహర్షి వైద్యుడు కూడా. ఆయన ఏంటి నాకు విషయం రాజులని మంచి ఉపయోగపడుతుంది, ఈ బొమ్మలో ఉండే దెబ్బలాట ఉపయోగపడుతుంది తప్ప వైద్యానికి ఉపయోగపడుతుందా? ఆ విషయాలు తర్వాత చూసుకొచ్చి ముందు వైద్యం చేసుకుని ఆ గర్భాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఒక వైద్యుడు, ఆయన మంచి ఋషి కూడా, ఆయన ఏర్పడింది. ఆయన వెంటనే విషం ఉపయోగం గుర్తించి విషాలను వినిపడిస్తారు. అప్పుడు ఆ విషం పూర్తి ఆ విషయం ఒక పిల్లవాడిని ప్రశ్న వస్తుంది, వీడు విషం తాగి ఉంటాడండి అంటాడు ఆ విషయం. గరముతో సహా పుట్టినాడు కనుక సగర, ఆయన పేరు సగరం, ఆయన మహారాజు ఉంటాడు. ఆయన అప్పుడు ఆయన ఈ సముద్రాన్ని తప్పిస్తాడు, అందుకే ఆయన 60 కుటుంబం ఉంటాడు. వాళ్ళని కపిల సిద్ధము సిద్ధులే కపిలు వాళ్ళని భస్మం చేస్తారు. అప్పుడు భగీరథుడు గంగని తీసుకొస్తాడు, 24 మంది ఆ గంగాదేవుడు పవిత్రులు అవుతారు. ఈ గతంగా మీరు విన్నారు రామాయణంలో భాగీరథ భగీరథుడు గంగా అది అప్పుడు సముద్రాన్ని వాళ్ళు తయారు చేశారు, ఆ సగరం ఆ సగర పుత్రులు తయారు చేశారు. అప్పుడు తమ్మేరు సముద్రాన్ని కథలో ఉంటుంది, ఇంకా దానికి సాగరం వచ్చింది, విష సంబంధం ఉంది. ఈ సంసారం సాగరం అంటే ఓ రకంగా ఆ సాగరాన్ని మనకు మనమే తవ్వుకుంటున్నాం, ఈ దుఃఖాన్ని మనకు మనమే తవ్వుకుంటున్నాం, మన విషాన్ని మనమే తయారు చేసుకుంటాం. మనిషి తన దుఃఖాన్ని తానే నిర్మాణం చేసుకుని తనకి తానే విషం ప్రయోగం చేసుకుని దాంట్లో మరి ఇళ్ళలో పుట్టే ప్రాణం అది సంసారంలోనే సాగరం. దేహాభిమానం, కామనలు, భయాలు, లోకత్వం, అజ్ఞానం, ఇది సముద్రం. డబ్బు డబ్బు మీద వ్యామోహం, ఈ డబ్బు మనం తెలుసుకున్నటువంటి ప్రమ పావులా కాసు దగ్గర నుంచి కూడా లోపము డబ్బును అలాగే పట్టుకుని ప్రాణం గంట బలంగా పట్టుకుని దాంట్లో డబ్బు ఉంటుంది. ఇదంతా మహావ్యామోహం. ఈ మహావ్యామోహం నుంచి నాకు బయటపడే మహాశయ అనే ఈశ్వరుడు ప్రార్థిస్తారు. పారయ సంసార సాగరత. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, భక్తి అని మనం అంటాం కదా, వేదాంతంలో ఆనందం అని అంటారు. ఇదొక ఒకటే వేదాంతం చెప్పే ఆనందము, స్వరూపభూతమైన ఆనందం. భక్తి శాస్త్రంలో చెప్పేటువంటి భక్తి నువ్వు ఆశమాదిందే తప్ప వాస్తవానికి రెండు ఒకటే. మంచిది. ఈ మొదటి వరుస ఆఖరి మాట ఏంటంటే, మొదటి వరుస మొదటి శ్లోకం ఒకటి సంసార సముద్రం నుండి బయటపడడానికి ఒక ఫార్ములా కింద ఉపయోగపడుతుంది. ఇచ్చే ఫార్ములా ఫార్ములా ఉంటే మనం పైకి సంసారం నుండి తగ్గించవచ్చు. ఏమిటా ఫార్ములా? సో అది బ్రీఫ్గా ఆ ఫార్ములాని ఇక్కడ వ్యాఖ్యానం చేస్తాను. అవినయము లేకుండా ఉంటారు, ఇంద్రియములను
నిగ్రహించుతాడు. మనస్సును భోగముల వైపు పరిగెత్తకుండా దాన్ని కమాండ్ చేసి వశములో ఉంచుకోకుండా దమయ మన శమయ విషయంలో భూతదయం కలిగి అంటే నేను ఇంత పని చేస్తుందా అహంకారము లేకుండా ఇంద్రియ భోగముల వైరాగ్యం కలిగి ఇంద్రియంలో మనస్సును ధ్యానం ద్వారా దశలో ఉంచుకుంటూ సకల ప్రాణుల ప్రేమభావంతో కూడా నేను ఉన్నట్లయితే బస్ మీకు మోక్షము కరతల అని ఆ శ్లోకంలో శంకరుడు ప్రతిపాదించారు. అలా మంచి శ్లోకం మొదటికి ఆనంద శ్లోకం కాబట్టి ఇంకోసారి ఉందాము. అవినయ మమనయ విష్ణు శమయ విషయ కృష్ణ భూతదయాం విస్తారయ కాలయ సంసార సాగరత. ఈ శ్లోకానికి షట్పది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆరు పదములు ఉంటాయి. ఆరు పదములు లేకపోతే ఆరు ఫ్రేజెస్ ఆరు పదములు అనే ఆరు ఫ్రేజులు అని వచ్చింది ఇంగ్లీష్లో సిక్స్ ఫ్రేజెస్. ఎందుకంటే కొన్ని భూతదయాన్ విస్తారయ తాలయ సంసార సాగరత ఆరు పదాలు వచ్చాయి. కానీ మొదటి పాదంలో ఆ వినయ మపనయ విష్ణు మూడైపోయాయి. దమయ మన శమయ మళ్ళీ మూడైపోయాయి. విషయ కృష్ణ అలా లెక్కేసుకుంటూ పోతే ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రేజెస్ అక్కడ దమయ మన ఒక ఫ్రేజ్, శమయ ఇంకో ఫ్రేజ్, విషయ భోగ తృష్ణ అనొక ఫ్రేజ్. శమయ ఇస్ ఎ వర్డ్, విషయ భోగ తృష్ణ ఇస్ ఎ ఫ్రేజ్. ఆ రకంగా మనం దాన్ని లెక్క చేసుకోవాలి. అప్పుడు ఆరు ఉంటాయి షట్పది. ఈ షట్పది అనే పేరు చాలా అనువర్థనామధేయం, అంటే దాని ప్రకార ఒక గంభీరమైన అర్థాన్ని మనస్సులో పెట్టుకుని అనుకుంటాను. షట్పది అంటే భృంగం, అంటే ఇది తుమ్మెదా హనీబీ. హనీబీని తుమ్మెదనే తేనెటీగ అది షట్పది. తుమ్మెద కూడా తేనెటీగ లక్షణమే ఉంటుంది. తుమ్మెద ఈ పువ్వులలో ఉండే మాధుర్యాన్ని గురువుని తుమ్మెద కాదు, అది అయితే అటువంటి దాంట్లో మరి. సో హనీబీ తేనెటీగ. ఈ తేనెటీగ శ్రీరామకృష్ణ వారు నువ్వు ఈగలా ఉండకూడదు, తేనెటీగలా ఉండాలి. ఎందుకంటే ఈగ ఓసారి లడ్డు మీద వాగుతుంది, ఇంకోసారి కంట కుంపం మీద వాగుతుంది, దానికి ఇంకోసారి ఇంకోసారి. అలాగే మనుషులు కూడా ఓసారి దేవాలయం ఇంకోసారి సంసారం, ఓసారి ధర్మం ఇంకోసారి అంటారు. ఈగలాగా ఓ క్షణం ధర్మం మీద ఉంటాడు, ఇంకో క్షణం మళ్ళీ మరో క్షణం ధర్మంలో పెడతాడు. ఈగల క్షణం అలా ఉంటుంది. తేనెటీగ తేనె ఉన్న పుష్పం మీద తప్ప ఇంకెక్కడ వాడుతుంది. అది ఇంటి కుప్పల మీద వాటిగా వాడుతుంది, ఎప్పుడుందో ఉంటుంది. అది వచ్చి వాలింది అంటే పుష్పం మీదే వాడుతుంది, ఆ పుష్పంలో తేనె ఉంటేనే వాడుతుంది, లేకపోతే వాడుతుంది. అలా ఉండాలి సో షట్పది వలే ఉండాలి. మన హృదయం మన మనస్సు షట్పది వలే ఉండాలి. అయితే ఈ షట్పది ఈ తేనెటీగ వాడే పుష్పము పద్మము ఏమిటి? ఈశ్వరుని యొక్క పాదపద్మము అని రెండో శ్లోకం. ఓకే దివ్య శ్రీమతి పదారవిందేసం కూడా సరిగ్గా. సో వల్లే వల్లే అంటే ఉత్తమ పురుష ఏకవచనం. నేను నమస్కరిస్తున్నాను ఆత్మయుడిలో వందే వందే వందామహే. సో వందే ఏకవచనం
నేను నమస్కరిస్తున్నాను అంటే నేనే ఉండదు వాళ్ళే ఉండదు. సో తుమ్మిద ఎలా అయితే తుమ్ము మీదే బాగుతుందో అదేవిధంగా నా మనస్సు నా మనస్సు అనే తుమ్మిద ఆ శ్రీపతి పదార్థం శ్రీపతి యొక్క పాదములు అనే పద్మములు పాదము. ఇక్కడ ప్రతి పదానికి చాలా లోతైన అర్థం ఉంది. ఇక్కడ అరవిందము అన్నారు పద్మము అని మరొకటి మరొకటి కాకుండా అరవిందము అరవిందము అనే పదం కూడా చాలా అనువర్థమైన పదం సార్థకమైన పదం. రవిందము అంటే చెంగి రవి ధ్యతి అంటే రవింద అంటే సూర్యుడిని ఖండిస్తుంది అంటే సూర్యుడు ఉన్నప్పుడు ఉండదు సూర్యుడు లేనప్పుడు ఉంటుంది అది రవిందము చీకటి. కాబట్టి ఈ రవిందము చీకటి అయినప్పుడు అరవిందము నవిద్యతే రవిందే ఏదైతే చీకటిలో ఉండదో అది పద్మం. పద్మము రాత్రిపూట ఉండదు అంటే ఉడుచుకుపోతుంది రాత్రిపూట. పద్మం చక్కగా వికసించింది ఎప్పుడంటే సూర్యుడు ఉదయం ఉదయించినప్పుడే పద్మం వికసించు. సూర్యుడు లేడు అంటే అది కూడా నాకేం సంబంధం లేదు సూర్యుడు లేకుంటే నేను ఉండను అని మూసుకుపోతుంది. సూర్యుడు ఉదయిస్తేనే మనకి వికసించు అది అరవిందం అపదం. అలాగే శ్రీపతి పదాలండి శ్రీపతి అంటే శ్రీహరి శ్రీహరి యొక్క పాదములే పద్మముల వంటివి కవుల యొక్క పద్మం. కవులు ఏం చేస్తారంటే రెండింటినీ అన్నింటినీ పద్మంతో పోలుస్తారు అన్నింటినీ పద్మంతోనే పోలుస్తారు అన్ని. ఇప్పుడు ఈ శ్రీ సూక్తం అందించే శ్లోకం చెప్తూ ఉంటారు పద్మ పద్మగలాయకాక్షి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మప్రియే అంటే పద్మములు ప్రియము ఆ శ్రీదేవికి పద్మములు ప్రియం. పద్మిని ఆమె దగ్గర చాలా పద్మాలు పద్మహస్తే ఓ పద్మం చేతుకుంటుంది పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మంలోనే నివాసం పద్మకలాయతాక్షి పద్మపు రేకుల వలే విశాలమైన కన్ను అంతా పద్మంతోనే సంబంధం. ఈ పద్మంతో సంబంధం దీని ఇదంతా కూడా కవి సమయం ఉంటాం. కవులు ఈ పద్మాన్ని పడుతుంటే దాన్ని అలా ప్రయోగించుకుంటూ పోతాం దాని కనుక చాలా గంభీరమైన అర్థాలు ఉంటాయి అన్నీ కూడా సింబాలిక్గా ఉంటాయి. అంతేగాని ఆమె ఒక ఆవిడ పెద్ద ఉంది ఒక డబ్బు ఉన్నా పద్మం ఒకటే చూసుకున్నాను ఆ పద్మంలో కూర్చుంటారా అలాగే అన్ని ఒక ఆయన సిమెంట్ తో పద్మం చేస్తుందో అనవసరంగా అలాంటి వేషాలు కొంచెం పెద్దది కూర్చోదో కూర్చుంది కూర్చోవద్దు ఇందుకోసం పద్మం ఉంటుంది పద్మాకారంగా మళ్ళీ అది సిమెంటేగా ఫైనల్ గా సిమెంటే ఫైనల్ గా అక్కడ కూడా ఒక కూర్చి దానికి కాలు పెట్టుకుంటున్న ఒక వ్యవస్థ మళ్ళీ కాలు కూర్చు కూర్చోవాలంటే కొంచెం క్లేశం కూడా ఉంటుంది సిద్ధుడు పద్మానికి. కాబట్టి అలాంటివి అనవసరం అలాంటి వేషాలు అనవసరం ఎందుకంటే ఆ సింబాలిజం అర్థం కాకపోవడం చేత వచ్చిన వేషాలు సింబాలిజం తెలుసుకోవాలి. సింబల్ అన్నది సింబల్ ఇన్ ఇట్ సెల్ఫ్ దానికి విలువ ఉండదు ఇన్ ఇట్ సెల్ఫ్ దానికి విలువే ఉండదు దాన్ని ఆ స్పిరిట్ ఉంటుంది దానికి కనెక్ట్ చేస్తే దానికి అంత విలువే. మీరు పద్మము అంటే ఉంటే ఏం చేస్తానండి ఎక్కడికి పంపిస్తారు పద్మాలు ఉంటాయి పద్మాలు ఎక్కడ ఉంటాయి పల్లెటూళ్ళకి పోతే పల్లెటూళ్ళలో ఎక్కడ ఉంటాయి స్వచ్ఛమైన జలాశయంలో ఉండవు మురికి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అది పంక జమ్ము ఉంటుంది పంక ఉంటేనే కాబట్టి ఇప్పుడు పద్మ ఉంటే మీరు వెళ్ళి ఆ ముందులోకి వెళ్ళి మీరు దాంట్లో అడుగు పెట్టారంటే మీరు మిమ్మల్ని మోడొచ్చి పైకి రాగారు ఆ పద్మాల కోసం వెళ్ళి మీరు పైకి రాలేరు ఇంకా ఆ కీచట్లో ఇరుక్కుపోతారు. చిన్నపిల్లలు బరువు ఉన్నారు కాబట్టి వాళ్ళ కేంద్రం మీద అలా తేలిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు అలా అలా వెళ్ళి ఆ పద్మాలు కోసం వస్తారు. కాబట్టి పద్మం అంటే నిజంగా పద్మం అని మీరు అలాగే అలా పెట్టేసుకోండి దానివల్ల అన్ని ఇబ్బందులు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దొరకదు ఒకవేళ దొరికినా బాగా క్లేశంగా ఉంటుంది
దాంతో పాటు ఏమో ఆయంత్రాలు ఇవి వచ్చి ఏదైనా శరీరంలోకి వెళ్ళిందంటే లేనిపోయి హెల్మెట్స్ అంటే మళ్ళీ డాక్టర్లు చుట్టుకారు కాబట్టి పద్మాలయం మీరు లిటరల్గా ఆ పద్మాలయంలో కోసుకొచ్చే ప్రయత్నాలు అవన్నీ అవసరం. పద్మం యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో కొంతమంది ఉంటారు పద్మాలు కోసుకొచ్చి పూజిస్తారు, ఉండండి వాళ్ళ ముందే శ్రద్ధను వ్యవహారంలో పూజేసి మనం మనకు హృదయ పద్మం మీదనే మనం ఫోకస్ చేసుకుంటే పది మనకి తేలిక ఉపాయం ఇది. కాబట్టి ఎప్పటికీ పద్మము అంటే మన మన వైపు అయితే పద్మము హృదయ పద్మము, మా హృదయమే పద్మము. ఈశ్వరుని వైపు పద్మము అంటే పాద పద్మం, ఆయన హృదయ పద్మం అలా ఉండకూడదు. వైపు పాద పద్మము, నా వైపు హృదయ పద్మం, నా హృదయ పద్మము ఈశ్వరుని పాద పద్మములకు సమర్పిస్తాను. ఇక్కడ శ్రీపతి పదాలు అయితే పాదము అంటే పాదము అంటే ఇది కూడా సింబాలిక్యమని తెలుసుకోవాల్సిన అవసరం. పాదము అంటే ఇప్పుడు పాదము అంటే మనం ఏం చేస్తామంటే ఒక మనిషిని అలా కూర్చోబెట్టేసి ఒక గురువు గారిని అలా కూర్చోబెట్టేసి ఆ గురు పూజ అని ఆయన ఒక విగ్రహం కింద తయారు చేసి మనం పూజ చేస్తాం. నిడదమంలో ఆమె శ్రీమతి విద్యులుగా ఆమె శ్రీమతి తెలిసారి గొప్ప ఆమె నాకు స్వామిది ఈ శివుడు ఉన్నాడే రాయి కాబట్టి సరిపడుతుంది దాన్ని లేకపోతే వీళ్ళు చేసి అభిషేకాలు గొప్ప వస్తుంది కొబ్బరికాయలు పాలు పెరుగు నెయ్యి తేనె ఇవన్నీ అభిషేకం చేస్తారు. రాయిగా పడుకున్నాడు కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు, కానీ రాను ఉన్నవాడికి ఎవరికైనా అభిషేకాలు చేస్తే వాడు ఏమనుకుంటారు అంటే ఆ పాయింట్ ఏంటంటే అవన్నీ నాకు ఇచ్చేయాలి, నాకు ఇచ్చేసేయండి అవన్నీ నేను అనుకుంటాను. ఓ దృష్టాంతం ఉంటుంది, నేను కొంచెం డైవర్షన్ అయి చెప్తున్నాను. ఒక దేవాలయము, ఆ దేవాలయంలో 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను నా కోరిక తీరితే అని ఒక అమ్మగారు ముడుపు కట్టాడు. ముడుపు కట్టడం అంటే ఒక మాట. సో ఆ 100 కొబ్బరికాయలు ఆవిడ ముడుపు కట్టిన తర్వాత కొట్టాలి కదా, ఆ 100 కొబ్బరికాయలు బస్తాలో వేసి ఈవిడికి అప్పచెప్పారు. ఈవిడ తీసుకెళ్ళి కొట్టు అదే కొట్టు వస్తానన్నారు. ఈవిడ ఆటోలో వేసుకుని ఆ 100 కొబ్బరికాయలు కొట్టి దేవాలయానికి వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టాలంటే రసీదు పోయాలి, ఎవరు కొబ్బరికాయ కొట్టాలి రసీదు. ఆ రసీదు వాడు అన్నాడు మేము 5 కొబ్బరికాయలే అనుమతిస్తాము, 5 కొబ్బరికాయలకే రసీదు, 100 రూపాయలు కడితే 5 కొబ్బరికాయలు కొట్టడానికి వాడు రసీదు. కొబ్బరికాయలు రసీదు దేవాలయాలు ఆ రసీదు తీసుకున్నాడు. పూజారి దగ్గరికి వెళ్ళింది, 5 కొబ్బరికాయల రసీదే రసీదు 100 ఉన్నాయి మరి ఏమిటి చూడండి మా మీరు 100 కొట్టచ్చు మీకు 5 చెప్పాలే ఇస్తాం. ఎందుకంటే రసీదు 5 కదా, 5 ఇస్తాం అంటే ఆవిడంటారు కొబ్బరికాయకు ఒక చెప్పు కొట్టు నాకు ఇవ్వాలి, నాకు అవసరం ఆ చెప్పులు, నా దగ్గర 100 మంది అనాథులు ఉన్నారు వాళ్ళందరికీ నేను కొబ్బరికాయ పచ్చలు చేసి పెట్టాలి, నాకు 100 కొబ్బరికాయ చెప్పులు నువ్వు ఇవ్వాలి అంట. అంటే ఆ పూజారి అంటాడు అయితే 5 కొట్టు, 5 కొట్టే 5 చెప్పులు కొట్టాడు, నువ్వు 100 కొట్టినా 5 ఇస్తానని ఆయన సరే ఆయనకు 5 ఇచ్చి ఆ రిసీట్ ఇచ్చి 5 కొబ్బరికాయ చెప్పులు తెచ్చుకుని ఆ దేవాలయం బయటకు వచ్చి ఆ దేవాలయం చేసి శివుడి చేసిన చూసిన బండరాయలను సంపాదించి పక్కన ఒక గిన్నె పెట్టుకుని ఈ కొబ్బరికాయలన్నీ కొట్టడం ఆ గిన్నెలో పూసుకోవడం ఆ చెప్పులు సంచిలో వేసుకోవడం ఆ విధంగా 95 x 2 = 190 చెప్పలు ఆయన ఇచ్చిన 5 x 195 చెప్పలు తెలుసుకుని వచ్చారు. నీళ్ళు అందరికీ తాగిపించి ఈ చెప్పలను కొబ్బరికాయ పచ్చడి చేసి పోయి అప్పుడు ఆవిడ ఇన్ని నీళ్లు శివుడి మీద పోస్తే ఆ శివుడికి రొమ్మ పడుతుంది రాయో 5 కొబ్బరికాయలు సరిపెట్టా 100 కొబ్బరికాయ నీళ్లు ఆయన ఎత్తు మీద పోస్తే
వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ థింకింగ్. ఎనీవే, ది పాయింట్ ఈజ్ ఒక గురువు అని పెట్టి ఆ గురువును అలా విగ్రహంగా పెట్టేసి పుష్పయాగము వాడి మీద బుట్టలు బుట్టలు గురువులు పోస్తూ ఉంటాడు. ఏదైనా బుట్టలు తీసుకున్నా అలా వస్తున్నాం పెట్టేసి మనిష విగ్రహం అయితే ఏం మాట్లాడు. ఎన్ని విల్ల చేసుకున్నారు అంటే పదారవిందే పదములను ఈ కాళ్ళను పూజించుట అనేది సింబల్. దాన్ని మీరు పుష్పాన్ని వేసినప్పుడు కూడా పాదాల మీదే వేస్తాను, ఇది సింబల్. అంతేగాని ఫిజికల్గా మీరు గురువుగారు ఉంటారు, ఆయన పాదాలు ఉంటారు, ఆయనకి ఆ పుష్పాలు పాదాల మీద వేసానుకోండి వాట్ డస్ ఇట్ మీన్? ఆయనకి ఏమైనా సుఖంగా ఉంటుందా? అలాగే ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ సింబల్. సింబాలిక్ ఆఫ్ వాట్? శరణాగతికి సింబల్. ఇంకా మీరు శరణాగతి అంటే పాదంలోని మాట ఉంటుంది, పాదంలోనే మాటను కూడా నేను తీసేసాను. పదములపై పాదం పదములను అనుకున్నా ఉంటాయి, పాదములపై పుష్పములను సమర్పించడానికి శరణాగతి. అయ్యా నేను మిమ్మల్ని శరణాగతి చేసుకుంటాను అని అర్థం. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడి పాదములపై పుష్పములను సమర్పించుటా అంటే పాదములు అలా ఉంటాయా? ఈశ్వరుడు రెండు పాదాలు పెట్టుకుంటాడా? రెండు పాదాలు నాలుగు చేతులు ఐదు ముఖాలు పెట్టుకుని ఉంటాడా? ఏమని కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎప్పుడు సింబల్ అంటే ఏమిటి సింబల్? పాదములు పుష్పము అనగానే శరణాగతి అనే సింబల్. శ్రీపతి పదారవిందే పద్మముల వంటి పాదములు నేను నమస్కరిస్తున్నాను, నా హృదయపూర్వకము సమర్పిస్తున్నాను అంటే నేను ఆ శ్రీహరికి శరణాగతి చేస్తున్నాను. శరణాగతి అని అర్థం. మీరు ఫిజికల్గా పుష్పాలు ఇస్తారు, అడ్డంగా ఉండి నమస్కారం చేస్తారు, కానీ ఈశ్వరుణ్ణి శరణాగతి చేయకుండా సంసారాన్ని ధనాన్ని శరణాగతి చేస్తే శ్రీ ధనాన్ని శరణాగతి చేయకూడదు, శ్రీపతిని శరణాగతి శ్రీని శరణాగతి చేయకూడదు. కాబట్టి ధనాన్ని శరణాగతి చేసి ఇంకే పుష్పాలు సమర్పిస్తే ఏదో కర్మంటే అలాగే ఉంటుంది. రుచువల చెప్పిన దాన్ని రుచువల ఉండాలి. రుచువల్లో స్పిరిట్ ఉండాలి. స్పిరిట్ లేని రుచువల్ లేదు, ప్రాణం లేని శరీరం ఉండదు. కాబట్టి బొమ్మ ఇప్పుడు ప్రాణం ఉండదు. ఇప్పుడు కొండపల్లి బొమ్మ అంటాడు, దాంట్లో ప్రాణం ఉండదు, ఉంటే బొమ్మ. ఇలా కొండపల్లి వాడు ఎవరు చూసాను కొనుక్కోడు కళాకారులు కొనుక్కోడు, దానికి ఏం నాకు అర్థం కావాలి కానీ అంతకుముందు దాన్ని నిలువ ఇస్తాం. అంత మాత్రమే మూడు నాలుగు సార్లు చూసేందుకు చూసి ఇంకేస్తారు ఆ బొమ్మ. ఇప్పుడు ఈ బొమ్మలకు బొమ్మించి పెడతా అనుకోండి, ఓ వారం రోజులు కొంచెం ముచ్చటగా ఉంటాయి, ఆ తర్వాత ముచ్చుకుంటాను అలా అలా గోడ మీద పడుతుంది. ఏ పార్ట్ ఆఫ్ అవర్ మొనాటనస్ ఎగ్జిస్టెన్స్, మన ఎగ్జిస్టెన్స్ మొనాటనస్గా ఉంటుంది. లేవడము నిద్ర లేవడము ఫోన్ చేయడం డబ్బులు పెట్టుకోవడం మళ్ళీ భోగాలు పోగేసుకోవడం మళ్ళీ నిద్ర మళ్ళీ నిద్ర లేవడం ఫోన్ చేయడం డబ్బులు పెట్టుకోవడం భోగాలు పోగేసుకోవడం మళ్ళీ నిద్ర మొనాటనస్ ఎగ్జిస్టెన్స్. ఈ మొనాటనస్ ఎగ్జిస్టెన్స్లో ఈ ఫోటో ఒకటి, ఈ ఖరీదైన ఫోటో ఒకటి, అయితే బొమ్మ ఒకటి, ఈ ఆత్మని పెరుగుతుంది ఇలాంటి బొమ్మ. కాబట్టి ఇక్కడ పాదములను పూజించుట అంటే శరణ, అంటే ఈశ్వరుని యొక్క భరోసా మీద జీవించడం అభ్యాసం. డబ్బు యొక్క భరోసా మీద జీవించకూడదు. ఆ భరోసా అది డబ్బును భరోసా పెట్టుకుని తీసుకుంటే ఆ భరోసా మన కళ్ళ ముందే నీరుగాదు. డబ్బు మందు కొనగలదు, ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. డబ్బు సేవకులని తీసుకురాగలదు, కానీ వాళ్ళ ప్రేమను ఇవ్వలేదు. సేవకులు ప్రేమగా ఉండవు, ఇప్పుడు చాలా కన్నింగ్గా ఉంటాం. ఇండియా ఈ వర్కింగ్ పర్సన్ వాడు వాడు దుష్ట సేపు యజమాని డబ్బు లేదు, పని ఎంత అవసరమో అంత చేస్తుంది, ఆ డబ్బు రావడానికి ఎంత అవసరమో అంత చేస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు కొనిపోయాడు, నేను ఎక్కడ పని అక్కడ విసిరే సంవత్సరం. ఇన్ ఇండియా అవసరం ఇండియా అంటే చెప్పా, బట్ ఇండియా దిస్ సచ్ ఎ వర్షన్ టు వర్క్ ఉందా కల్చరల్ ట్రైన్ కింద ఉందా మరి
నాట్ పర్ఫెక్ట్ అలా ఉంది. మనం అనుకోవడానికి మేము ఇబ్బంది పడే ఒకే అనుకోకపోతే అనుకోకపోవచ్చు. అమర్త్యసేన అన్నమాట, అమర్త్యసేన అన్నాక నాకు ధైర్యం వచ్చింది నేను. సో కాబట్టి ధనము సేవకులను పెట్టగలదు, తీసుకురాగలదు, కానీ వారి ప్రేమను కొనలేదు. నేను సేవకులను కొనగలుగుతాను, వాళ్ళ ప్రేమని కొనలేదని చెప్పండి. ధనము పుణ్యము చేయించగలదు, పుణ్యాన్ని తీసుకురాగలదు, ఆత్మజ్ఞానాన్ని తీసుకురాగలదు. ధనము మీకు ఇతరుల యొక్క ఒబీడియన్స్ని పట్టుకురాగలదు, కానీ లాయల్టీని పట్టుకురాదు. డబ్బు ఉన్న కారణం, వీటి దగ్గర డబ్బు లేదని తెలిస్తే గాయపడతారు. బెల్లానికి చీమలు పట్టినట్టుగా శ్రేమగారి మధ్య ఉంటుంది. బెల్లం ఉన్న చోట చీమలు చేరు, డబ్బు ఉన్న వాడి చుట్టూ దేవుడు చేరు. అది అది డబ్బు యొక్క భరోసా మీద జీవించకూడదు. భరోసా ఉంటే ఈశ్వరుడు యొక్క భరోసా. రాజకీయ అధికారము లేకపోతే ఉద్యోగాధికారము ఆ భరోసా మీద జీవించకూడదు. భరోసా ఉంటే ఈశ్వరుడు యొక్క భరోసా. నా చుట్టూ భార్యాపిల్లలు చాలా మంది ఉన్నారు, నాకు నలుగురు ఒకటి ఉన్నారు, వాళ్ళు నాకు సేవ చేసేస్తారు, నాకేం లోటు లేదు. మా కోడళ్ళందరూ చాలా బుద్ధిమంతులు మామూలాగా నెలలో చూసుకుంటారు అని ఎవరైనా బెద వీగినట్లయితే బెద వీగినంత సేపు పట్టదు. ఇదంతా కూడా ఒక విషయాన్ని సంగతి ఒకరి మీద తెలుసుకోండి. మనం ఒకరి మీద మనం తెలుసుకోండి, మనం తెలుసుకోండి. అది అలాంటి పెట్టి కడుపులో ఓట్లు వస్తే వీళ్ళు ఎవరు ఏం చేస్తాం, పడుకుంటాం వాళ్ళకి ప్రేమ ఉంది అనుకోండి, ఏం చేస్తాం పడుకో పుట్టు వస్తే ఏం చేస్తాం, అయ్యో పాపం పడుకో పుట్టు మన అందరికి రెండు కొడుకులు వాళ్ళు పుట్టినారు అయ్యో అనుకుంటారు తప్ప అక్కడ వాళ్ళు ఏం చేస్తారు. ఆ దుఃఖానికి మనం ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దాట్. అప్పుడు మీరు అనొచ్చు హృదయంలో భక్తి ఉంటే అది భరోసాగా రక్షించబడుతుంది. రక్షిస్తుంది ఈశ్వరుడు యొక్క భరోసాతో జీవించేవాడు మనసం పట్టుకుండగా చాలా హ్యాపీగా జీవితాన్ని కనిపిస్తుంది. ఎవరైనా ప్రార్థనగా అది కూడా ఉండవచ్చు. కాబట్టి శరణాగతి అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, మీకు ఎందుకు ఏది కూడా కాదు. వాస్తవానికి శ్రీపతి పదారే పడుతుంది పద్మము యొక్క సింహాన్ని చూపుకుంటే సందర్భం ఇవన్నీ ఒకసారి అనుకుంటుంది. పద్మము అసంగత చెంది ఆయన ఆయన పాదము పద్మం అని ఎందుకన్నారు, లక్ష్మీదేవుడు పద్మం అని ఎందుకన్నారు అంటే అది దేవత, అది ధనాధి దేవత అయింది కూడా ధనము మీద ఆసక్తి ఉండదు. శ్రీపతి అయింది కూడా సంపదలపై ఆయనకు ఆసక్తి ఉండదు. అంచేత ఆయన ఆయన ఎక్కడ స్టేజ్ ఆయన ఉంది, ఎక్కడ అనాసక్తి ఉంటుంది, ఆసక్తి లక్ష్మి ఉంటా ఉదాసీనము ఉంటా ఆసక్తి ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ఆయన ప్లాట్ఫామ్ను సూచిస్తుంది పడుతుంది. దట్ ఈస్ వేర్ హీ అవాయిడ్స్, ఆయన అవాయిడెన్స్ ఏమిటి అంటే అనాసక్తి. సో ఈ సాంసారిక విషయములపై ఆసక్తి లేకుండా సంసారంలో ఉంటూ సంసారం యొక్క కీచండ్ కీచండ్ అంటే ఉనికి తగలకుండా ఉంటా, అది పద్మం యొక్క అక్షరం. ఎందుకంటే శ్రీకృష్ణుడు గీతలో పద్మాన్ని ప్రస్తావించాడు ఒకేసారి, పద్మపత్ర వివాహం బ్రహ్మణ్య ఆధారి కర్మాణి సంగత్వా కరోతి జహ లిప్యతే నాస పాపేన పద్మపత్ర వివాహం. వాడికి ఆ మాలిన్యము అంటే ఈ శరణానికి చేసి తన యొక్క ధర్మాన్ని అనుష్ఠించే వాడికి ఈ పుణ్యపాపముల యొక్క మాలిన్యము, పుణ్యం కూడా మాలిన్యము పడేసారు తీసుకుని. సో పద్మపత్రం ఎలా అయితే మురికి నీటిలో ఉన్నా దానికి మురికి అంటదు, తడవదు కూడా, తడి కాదు పద్మం, తడి కాదు మురికి రాదు దానికి ఆ పద్మపత్రం. పద్మం కూడా అంటుంది, పద్మ రేకులు కూడా అంటుంది. పద్మం ఎలా అయ్యాక్ష అంటే విశాలమైన బ్రహ్మం అది ఒక ఫిజికల్ ఫీచర్, అది సౌందర్యానికి చిహ్నం మంచిది. అంతేకాకుండా చూపులో ఆసక్తి ఉండదు,
పాదములు పద్మములు ఉంటాయో అంటే స్టేబుల్ స్టెబిలిటీ, ఆసక్తి లేని నిలకడ, అనాసక్తి ఎందు నిలకడగా ఉంటా. హృదయం పద్మము అంటే హృదయం ముందు ఆసక్తి లేదు, కాబట్టి పద్మం యొక్క లక్షణం. అటువంటి పద్మము అంటే శ్రీపతి యొక్క పాదము వారు నేను నమస్కరిస్తున్నాను. శ్రీపతి, శ్రీపతి అంటే శ్రీ అంటే డబ్బు అని అర్థం మనం చెప్పుకునే కూర్చుంటే సరిపడదు, అది అర్థం ఇన్కంప్లీట్ అర్థం. శ్రీ అంటే డబ్బు. ఇప్పుడు ఓ మంత్రం ఉంది, రిచ సామాని యజూషి సాయి శ్రీ రమరుగా సమా, చాలా సింపుల్ మంత్రం. ముగ్గురు సామను యజుషు అంటే మంత్రం, అంటే జ్ఞానం. అది ఏ శ్రీహి సంపద, సాహి శ్రీ నిశ్చయముగా అది ఏ సంపద. ముగ్గురు యజుసు సామను అదే వాడి సంపద. సాహి శ్రీ ఎటువంటి సంపద, సదాం శ్రీ సత్పురుషుల యొక్క సంపద వారి విద్యయే, వారి జ్ఞానమే. ఎటువంటిది, అమృతా శ్రీ వినాశములే సంపద. మీరు డబ్బు పోగేశారనుకోండి, ఆ డబ్బు ఏమవుతుంది, పోతుంది. ఈ సినిమా యాక్టర్లు అందరూ బాగా కోర్టు సంబంధించి క్రికెట్ టీములు కొన్నారు, కొని కొన్న ప్రతివాడు కూడా సురక్షితం. ప్రతివాడు వాడు బాగున్నాడు, నేను 10 ఏళ్లలో ఒక కోర్టుకు సంబంధించిన సినిమాలో యాక్ట్ చేసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తే 1 కోట్లు ఇస్తారనుకోండి, 10 ఏళ్లలో 50 సినిమాలు యాక్ట్ చేసి 1 కోట్లు సంబంధించి అది తీసుకెళ్ళి ఒక టీము కొన్నాడు. ఆ టీంలో వీడికి లాస్ 3 ఏళ్లలో 1 కోట్లు అయిపోయింది, అక్కడికి దానికి కనిపించేది. 10 ఏళ్ళు సంపాదించింది ఈ క్రికెట్ లీగ్లో, నా 1 ఏళ్లలో పోగొట్టుకున్నాం బాబో అని బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా బాగోదు. ఆ శ్రీ అలా ఉంటుంది, ఆ శ్రీ కోరుకుంటుంది. దాంట్లో ఒక టీము కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి డబ్బుల్లో చాలా ఆపోజిట్ టీము ఎదుగుతుందని పెట్టబెట్టారు. వాళ్ళ టీము ఈ టీం కొనుక్కున్న ఆ టీము ఎదుగుతుందని పెట్టుకుంటారు, ఆ టీము ఎదుగుతుందని 1 కోటి రూపాయలు పెట్టుకేస్తారు. ఇంకో టీము ఎదుగుతుంది, ఇంకో టీము ఎదుగుతుందని 1 కోటి రూపాయలు పెట్టుకేస్తే వీటి టీము కొనుక్కోవాలని వీడు అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఏదైనా ఇంకేదైనా కూడా చేయొచ్చు, దాంట్లో ఇంకే అనుకుని ఉంటుంటాడా, ఏదో చేస్తాడు, ఏదో కొనగలరు బాగా ఆడేవాడిని వాళ్ళు వీడిపోతాడు. తన టీము ఓడిపోయి ఉపాయం తనే చూస్తుంది, ఎందుకంటే ఈ టీములో డబ్బులు రావట్లేదు. ఆ పోటీ పెట్టి ఆ టీము ఎక్కితే కోటికి 10 కోట్లు వస్తుంది. ఆ రకంగా వీళ్ళు అప్పులు తీరి వీళ్ళు కష్టాలు పెడతారు. ఏమవుతుంది, ఈ సంపదలు చాలా శాశ్వతం. అది నేను ఒక లారీలో 1 రూపాయి కట్టడం పట్టుకెళ్తుంటే కొడుకునే గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ట్రెజరీకి ఎవరికి దక్కింది వాళ్ళు ఉంచుకుంటాడు, అది వేరే బట్ ఆ లారీలు పట్టుకున్నారు అనగానే ఫోన్ మీద ఫోన్ విడిపోయి ఎంతమంది గుండెల్లో రాయి పడుతుంది ఆలోచించు. ఆ లారీలో ఎంతమంది డబ్బులు దాంట్లో ఉన్నాయో ఆ కట్టడంలో బ్లాక్ మనీ అదంతా కూడా కోరు. అయిపోయింది, వెళ్ళి అడిగి తీసుకోవడానికి కాదు, వెళ్ళి నా డబ్బులు అడుగుతూ ఉందంటే వెంటనే అరెస్ట్ చేసి అయిపోయింది. ఆ శ్రీ అది కాదు, శ్రీ అంటే విద్యయే సంపద, శ్రీ అది శ్రీ. తర్వాత ఇంకా శ్రీ అంటే ఇంకో అర్థము సంపద అని అర్థం. ఇక్కడ శ్రీ మీన్స్ బ్యూటీ, ఇల్యూమినేషన్ అండ్ నాలెడ్జ్. 4 అర్థాలు ఉన్నాయి శ్రీకి, 4 అర్థాలు కలిపి శ్రీదేవి అని సింబాలిజేషన్. శ్రీ అన్నది స్త్రీలింగ శబ్దం, ప్రజలు ఒక స్త్రీమూర్తిగా ప్రసాదిఫై చేశారు. అంతేగాని ఒక ఆవిడ అక్కడ ఉంటుంది అని కాదు, ఇట్స్ నాట్ లైక్ దట్. మాయాశక్తి, మాయాశక్తి కొన్ని స్టేట్మెంట్ ఉంటాయి చూసారా, అవి సుతరాము శాస్త్ర విరుద్ధంగా ఉంటాడు, ఏదో కష్టంలో ఉంటాడు. నేను లక్ష్మీ అమ్మవారిని పార్వతి అమ్మవారిని పూజిస్తున్నానంటే నాకు ఏం కష్టం వచ్చింది ఏం చేయటాను అంటాడు. అయితే ఆయన చెప్తాడు, లక్ష్మీ అమ్మవారిని పార్వతి అమ్మవారిని పూజిస్తే సరిపడదు, లక్ష్మి రాని ఇంకో అమ్మవారు కూడా ఆవిడ పూజించాలని
అర్థమైందని చెప్తుంది మీకు అర్థమైందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఎంతమంది అమ్మవారి చుట్టూ ఉన్నారో అలాగే అక్కడ హైదరాబాద్లో ఇంకా చాలా కొంతమంది అమ్మలు ఉన్నారు. ఆ అమ్మలో ఈ అమ్మను చూపిస్తే ఒక్కో మొదటి చెప్తుంది, ఆ అమ్మను చూపిస్తే ఇంకో మొదటి చెప్తున్నారు. మీరు చూపిస్తున్న అమ్మలు సరైన అమ్మలు కాదు. ఇప్పుడు ఇంకో అమ్మలు మీరు లెక్క చేయటం తర్వాత అమ్మ ఉందని కూడా తెలియదు. ఆ మాట ఎవరో ఎవరో చెప్తాను. నేనే ఈ మధ్య సాహిత్యంలో ఎక్కడైనా అంటాను ఏమన్నా ఈ మాట ఎక్కడా లేదంటే అధర్వణాలలో ఉంది. ఇంకా దండవీ కూడా ఎందుకంటే యజుర్వేద వేదం ఒక గొప్ప తెలుసు, ఉపవేదం తెలుసు, కానీ అధర్వణ వేదం మనకే తెలుసు ఉందేమో తుది కూడా. అయిపోయింది, యు ఆర్ ఫ్లాట్ అవుట్ క్లీన్ బౌల్ అయిపోయారు. అధర్వణ వేదంలో ఉందని స్కాండ పురాణంలో ఉందని ఏం కొన్ని శ్రీదేవి ఆరాధిస్తున్నాము. అవి ప్రచందిరాదేవి తేడా ఉంటుంది. అదే ఇప్పుడు ఇంతమంది అమ్మలు ఉంటారండి, ఎవడో ఒకప్పుడు ఉంటారు. ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడు యొక్క శక్తి కావాలి. ఆ చైతన్య శక్తే, ఆ చైతన్యం నుంచే సకల శక్తులు వాళ్ళకి తెలుస్తాయి. ఆ సకల శక్తుల యొక్క సమాహార స్వరూపమే అమ్మ. ఆ అమ్మనే మీరు శ్రీ అన్నా అమ్మే, పర్వతి అన్నా అమ్మే, ప్రత్యంగిరాన్నా అమ్మే మీరు అనొచ్చు. అంగిరస్ మహర్షి వర్ణించాడు కనుక ఆవిడకి ప్రత్యంగిరాని పేరు వచ్చింది. ఆవిడే ఆ అమ్మే. ఇంకో కొత్త అమ్మారు ఈ మౌలికమైన ఏకత్వాన్ని అర్థం చేసుకోకుండా, శివాలిజాన్ని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతుంటే చాలా విదూరంగా అనిపిస్తుంది. మఠవలసిన చెప్పాను. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, శ్రీ అంటే ఇదే అర్థం. మిస్లీడ్ అవుతారు వీళ్ళు, మిస్లీడ్ అవుతారు. ఒక రకమైన వాతావరణం నిర్మాణం ఉంటుంది. ఆ వాతావరణంలో అనేకత్వము భేదము ప్రధానంగా ఇది ఈ రకమైన దీన్ని అసలు మనం పట్టించుకోకూడదని నేను అనుకుంటా. కానీ అంతకంతకి పెట్టలేకపోతుంది ఈ అజ్ఞానం. నేను మొన్న భక్తి టీవీలో చూశాను, చూసి ఆశ్చర్యపరిస్తుంది. వెంటనే భక్తి టీవీ వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే, మీరు ఇలాంటివి ప్రచారం చేస్తారా తప్పండి, నేను కోపడు ఆలోచించి మన మాట వినట్లే వాళ్ళు అడవరం కొంతమంది తెలుస్తారా. దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, రోడ్డు బ్యాటరీ లైట్ లాంటివి పట్టుకొచ్చాడు, ఇలా బొమ్మలు లాగా ఉంటే పట్టుకొచ్చాడు. వీటికి యూనివర్సల్ స్కానర్స్ అని పేరు పెట్టాడు. ఇంగ్లీష్లో యూనివర్సల్ స్కానర్స్, ఈ రెండింటిని ఇటు ఇటు పెట్టి స్కాన్ చేస్తాడు. స్కాన్ చేస్తే మీరు పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ ఆయనకు తెలుసు. ఆయనే ప్రశ్న వేసుకున్నాడు, మీరు మూలజన్మలో చేసిన పాపాలన్నీ నాకు తెలుస్తాయని. ఎలా తెలుస్తాయని మీరు అనుకుంటున్నారేమో, ఇదిగో నా దగ్గర ఈ రెండు స్కానర్స్ ఉన్నాయి అని కొంటాడు. యూనివర్సల్ స్కానర్స్ ఇవి, ఇవి మీ మీ డేటా మనిషి వెళ్ళక్కన్నా ఫోన్ చేసి డేటా కొత్త చెప్పేస్తే వీటితో స్కాన్ చేసేస్తారు. అక్కడ కూర్చునే స్కాన్ చేసేస్తారు. టీవీలోనే స్కాన్ చేసేస్తే మీ మూలజన్మలో చేసిన పాపాలన్నీ ఆయన తెలుస్తుంది. తెలిసిపోతే వెంటనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడు. ఈ స్కానర్స్ ఇది హాఫ్ అన్ అవర్ కూడా ఉన్నా భక్తి టీవీ. వాట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు ఆ భక్తి టీవీలో ఉండే థింక్ ట్యాంక్ ఎవరిలా ఉన్నది చూస్తే ఎవరు దాన్ని నడిపిస్తున్నది, అక్కడ పండితులు ఎవరైనా ఉన్నారా అసలు ఆశ్చర్యపరుచు. పేరు భక్తి అనే పేరుతో మనకి ఛానల్ నడిపేప్పుడు ఇటువంటి సూపర్స్టిషన్ ఆఫ్ ది వర్స్ట్ కైండ్ ప్రమోట్ చేయటం ఉన్నది. అది ప్రజలైనా చేసే అపరాధంలో నాకు అందించింది. ప్రతి ఎలా అందించింది ఆయన టేకినట్టే పెట్టలేకపోయి ఈ రకంగా అజ్ఞానాన్ని ప్రచారం చేసినట్లయితే అది ధర్మానికి చాలా బలహీనంగా తయారవుతుంది. కాబట్టి శ్రీ అంటే సంపద ఒక అర్థం, అంటే డబ్బు సంపదలు అది బిల్డింగ్లు కారు అది శ్రీ. తర్వాత సౌందర్యము ఒక అందం అనేది ఒకటి. ఈ ఒక సుందరంగా పువ్వులు ఉన్నాయనుకోండి అందంగా ఉంటాయి. ఒక యువతి సుందరంగా ఉంటుందని తర్వాత చెట్టు ఉద్యానము ఇల్లు ఆ ఇంటి పెట్టిన కత్తెలు కత్తెలు ఉంటే గాలి అనేది ఎండ దాంట్లో దాంట్లో సౌందర్యం
సౌతి మీదే అంటే మీనింగ్ ఫుల్ ఏమి ఉండదు, ఏదో ఉంటుంది సౌతి మీదే. సో మొత్తానికి సౌందర్యము అందము ఫిజికల్ బ్యూటీ దాన్ని కూడా శ్రీ అని అంటారు. తర్వాత ఇల్యూమినేషన్ ప్రకాశము, సౌందర్యము ప్రకాశము. ప్రకాశము అంటే బాగా దీపాలు బాగా ప్రకాశిస్తున్నాయనుకోండి శ్రీ. జ్ఞానం యొక్క ప్రకాశం అది కూడా శ్రీ. ఫైనల్లీ ఇంకే నాలెడ్జ్ సాహి శ్రీ నమృత సత వినాశము లేని సంపద జ్ఞానం, ఇది శ్రీ. ఈ నాలుగింటికి ప్రభువు ఈశ్వరు. కేవలం డబ్బుకి ప్రభు అనుకుంటుంది, డబ్బుకి బంగారానికి ప్రభు అనుకుంటుంది. అలాంటి ప్రభువు మనం పూజించడం కూడా అవసరం. ఎందుకంటే ఆయన డబ్బు బంగారం ఇచ్చాడు అనుకోండి, లేని కోరి కష్టాలన్నీ వస్తాయి. కాబట్టి శ్రీపతి అంటే డబ్బు ఇస్తాడు అవసరం కాబట్టి, జ్ఞానాన్ని ఇస్తాడు, ప్రకాశాన్ని ఇస్తాడు, సౌందర్యాన్ని ఇస్తాడు. ఆయన వీటన్నింటికీ ప్రభుత్వం. ఈ సృష్టిలో సౌందర్యము సర్వత్రా నిండి ఉన్నాడు. చూసే పనులు మనకు ఉంటాయి, సర్వత్రా సౌందర్యము. పోతుల యొక్క పూలాడంలో ఒక మాధుర్యం కాదు, పద్మం యొక్క పద్మాన్ని దర్శిస్తూనే ఒక ఆనందాలు బాగుంటుంది. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు కీట్స్ మహాశక్తి. కాబట్టి ఆ సౌందర్యం అనేది సృష్టితో మనం వ్యాపించుకోవాలి. ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న పిచ్చి పువ్వులు ఉంటాయి, వాటిలో సౌందర్యం ఉంటాయి. కాకిలో ఒక చక్కటి సౌందర్యం కాదు, కుక్కలో సౌందర్యం కాదు, పిల్లిలో సౌందర్యం కోసం అంటే ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం కాదు. ఇంకా సౌందర్యం కాదు, ఇంకా చూడడానికే మళ్ళీ నాది అంటే పోయింది, నాదనే మాట్లాడుతున్నాం. శ్రీమతి పదానందే వందే అది శ్రీ శబ్దానికి అర్థం. భవభయ ఖేదచ్చిదే వందే సంసార భయం, ఈ సంసారంలో అంతా భయమే. అభయం అనేది సంసారము లేదు, ధనమునందు భయమే ఉంది. నాటి ఇల్లు వాటిని మనము నేను ఎదుర విశాఖలో ఒక ఫ్లాట్, బాంబేలో ఒక ఫ్లాట్, హైదరాబాద్లో ఒక ఫ్లాట్ పెట్టుకుంటే నేను భయపడుతూ తెలుస్తాను. ఎందుకంటే ఆ ఫ్లాట్ హైదరాబాద్కి మళ్ళీ ఆరం చేసుకుంటే నష్టం, దాని మీద పెట్టిన 20 లక్షలు నష్టం. అతికి ఇస్తే వాడు సరిగ్గా కట్టడం కట్టడం గంట తీరా వాటిని విడిచిపెట్టకుండా వాళ్ళు విడిచిపెడతాడో విడిచిపెట్టడో అనే ఆ శంక అలాగే ఉంటుంది, అది ఎప్పటికీ సెటిల్ అవ్వదు. మీరు వాటిని విడిచిపెట్టాలన్నప్పుడు తెలుస్తుంది అసలు సంగతి, అంతవరకు ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు. ఆ ప్రశ్న అలా మొహం అలా ఉంటుంది, అది ఏమవుతుందంటే అప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా మనిషి ఇన్సెక్యూరిటీలో పడుతుంది, ఇన్సెక్యూరిటీ. సంసారం అంటే భయం, భయం తప్పింది. భయం అంటే ఏదో సింహం వచ్చి వెళ్ళిపోతుంది అలాంటిది అంటే ఇన్సెక్యూరిటీ, అభద్రత. భద్రత మీద ఉండదు సంసారం. ఎందుకంటే ఆస్తులు మోగించుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటుంది. వ్యవసాయ భూములు ఉన్నాయనుకోండి రైతులు ఉంటారు, వాడే ఉన్నాడు వాడే బంధించాలి. వాళ్ళు శిస్తి ఇవ్వడం ఒక సమస్య, శిస్తి ఇస్తాడు ఇవ్వడం. వాడు ఎప్పుడు బకాయి పెట్టుకుంటారు, ఎప్పుడు 50% శిస్తి ఇస్తారు, మిగతా 50% బకాయి నెక్స్ట్ ఇయర్. వర్షాలు బాగా ఎక్కువైపోయాయి ఏడాది ఉంటాడు, ఏడాది ఇంకో ఏడాది వర్షాలు పడలేదు, 50% వర్షాలు పడలేదు కానీ పడుతుంది ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే రైతులు ఎలా ఉంటారంటే గంగోలు పెడుతూ ఉంటారు. ఈ ఏడాది వర్షాలు ఎప్రిల్లో పడిపోయి మామిడి పంట అంతా సర్వనాశనం అయిపోయింది అని ఎంత గంగోలు పెట్టారు, కానీ ఇంకా వస్తూనే ఉండే గవర్నమెంట్ కూడా సమృద్ధిగా వచ్చేయాలి. ఈ గంగోలు ఉంటుంది ఆ సమృద్ధి దాని లక్షణం. రైతులు అలా డబ్బులు పెడతారు, వాళ్ళని వాళ్ళు మొదలు చేసుకుంటారు హ్యాపీగా. ఈ వీడు వెళ్ళి ఆ ఎవరిని మీ పంట మా పంట అందరూ అయిపోయిందో అమ్మాయి అంటే ప్రభుత్వం చేస్తారు. వీటికి తినేవాడికి ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళకి అలవాటైపోయింది. అలాగా ఈ రాజకీయ నాయకులు వాటిని అలాగా లేకి పీపుల్గా తయారు చేసి పెట్టారు. లేకి లేకిందన్నాడు నేర్పారు. సరే మేము ఏడుస్తూ ఉంటుంటారా ఇప్పుడు ప్రభుత్వం ఏదో డోర్స్ చూస్తూ ఉంటుంది, ప్రజలకు స్వాభిమానం అనేది నేర్పడదు.
అలా క్రమం ఉంటుంది. ఇది అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ టైమ్స్ ఇండియా. ఎనీవే, సో అభయము అనేది ఈ సంసారంలో ఉండదు. ఇది చాలా ఫ్యాక్ట్. ప్రాక్టికల్గా జీవితంలో అనుభవాన్ని తెచ్చుకోలేదిన సత్యం. ఏమిటా సత్యము? మీరు శరణాగతి శరణాగతి చేస్తే ఈ భయము, సంసార భయము నశింపజేయము. భవభయఖేదచ్ఛిదే సంసార భయము అనే దుఃఖము పోగొట్టేటువంటి పాదరత్వము నేను నమస్కరించాను. అన్ని కవర్ చేశాను. నేను ఏది విధులు పెట్టుకున్నా ప్రతి పదాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఈ శ్రీపతి పాదరత్వములకు శంకరుడు ఒక అందమైన రెండు విశేషణాలు చేశారు. ఒకటి దివ్య ధ్వని మకరే కనుక్కో. ఇప్పుడు పాద పద్మం అంటే దాని నుంచి తేనె స్రవిస్తుంది, పద్మం నుండి తేనె స్రవిస్తుంది. ఇప్పుడు శ్రీహరి యొక్క పాదంలోనే పద్మం నుండి స్రవించే తేనె ఏమిటది? గంగా అది. అదే తేనె దివ్య ధ్వని అంట. దాని మీద కూడా నేను ఈ పుస్తకాలు ఎప్పుడో రాశాను. చాలా అన్ని సింబాలిజంసు కవర్ అయ్యాయండి. ఏ సింబాలిజమో మిగలేదు. నిజంగా నేను ఏమనుకుంటున్నానంటే పురాణం చెప్పేవాళ్ళని నేను ఉపయోగ పుస్తకం ఒకసారి చదువుతాను. ఎందుకంటే పురాణంలో వాడే ఆ మోడల్స్ ఎన్నైతే ఉన్నాయో, పాదములు అంటే పద్మము, హృదయం అంటే పద్మము, శ్రీహరి పాదముల నుండి గంగ పుట్టింది. గంగ మూడు రకాలు, పాతాళ గంగ, భూమిపై గంగ, ఆకాశ గంగ. ఆకాశంలో ఒక గంగ ఉంది, భూమిపై ఒక గంగ ఉంది, ఈ మధ్య వరదలో వచ్చే ఆ గంగ ఉత్తరాకాశంలో సముద్రం పాతాళంలో ఇంకో గంగ మూడు గంగ. ఈ మూడు గంగలు అసలు ముందు ఎక్కడ పుట్టింది? గంగ శ్రీహరి పాదములలో. శ్రీహరి పాదములు అంటే ఏమిటి? సూర్య భగవాను అంటే శ్రీహరి. వేదిక్ విష్ణు ఈ సేమ్ యాజ్ పురాణిక్ విష్ణు. వేదిక్ సూర్య, సూర్య భగవానుడే శ్రీహరి. ఆయన కిరణములే పాదము. ఆ పాదముల నుండి పుట్టింది, వర్ష రూపంలో పుట్టింది కదా. ఆకాశం నుంచి పుడుతుంది, ఆకాశం కింద ఆకాశం నుంచి పుడుతుంది, వర్ష రూపంగా పుడుతుంది. అయితే హిమాలయన్ గ్లేషియర్స్లో ఇప్పుడు మనం గ్లేషియర్లలో ఉంటుందో మీకు తెలుసుకున్నాం. గ్లేషియర్ గ్లేషియర్ అంటే హిమనదము అని ట్రాన్స్లేట్ చేస్తారు. మంచు నది రూపంగా ప్రవహిస్తూ ఉంటుంది. నది ఎలా ఉంటుంది? ఇలాగ డిప్పు ఉంది, దాంట్లో నీళ్ళు పోతూ ఉంటుంది. అలాగ డిప్పు ఉంటుంది కొండలలో. ఆ డిప్పులలో నది డిప్పులనే ఉంటుంది, దాంట్లో మంచు పోతూ ఉంటుంది. మంచు ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుంది అంటే మంచు పేరుకుంటుంది. వాటి ఐస్ ఫీల్డ్స్ అంటారు. హిమక్షేత్రములు మంచు పేరుకున్నప్పుడు ఆ బొంగుకి అడుగున్న మంచు బాగా డెన్స్ అయింది. ఆ పైన కొన్ని టన్నుల మంచు పేరుకుంటుంది. అందుకని ఆ బొంగుకి స్మాల్ లేయర్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవుతుంది. లోవరింగ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అయ్యి అండర్ ప్రెషర్ స్మాల్ లేయర్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయిన కారణంగా ఈ రాతికి మెల్ట్ అయ్యి హెవీ ఐస్ బ్లాక్స్కి మధ్యలో ఫ్రిక్షన్ తగ్గి అవి సిగిపోతుంది. ఆ విధంగా ఇది ప్రవహిస్తుంది. దాని ప్రవాహం మీరు ఎక్కడ ఆ మేసుకుని ఓ ఫ్లాగ్ ముందు మీరు మళ్ళీ వారం రోజుల తర్వాత వెళ్తే ఫ్లాగ్ ముందుకు పోతుంది. అలా పోతూ ఉంటుంది. అటు హిమనదములు ఐస్ ఫీల్డ్స్లో పోతాయి. ఐస్ ఫీల్డ్స్లో ఐస్ పోతుంది ఆకాశం. అవి హిమాలయాల్లో మానసరం మైనాక్గా ఉంటాయి. ఈ అసలు గో గో గోకర్ణం ఏదో ఉంది కదా, గోముఖం. దాని పైన గ్లేషియర్ పెండాలి గ్లేషియర్ ఇలాంటి గ్లేషియర్స్ ఆకాశం నుంచి గ్లేషియర్స్ ఆయుష్మంది, ఆయుష్ ప్రవహిస్తుంది, గ్లేషియర్స్ తయారవుతాయి, వాటి నుంచి నది. అది శ్రీపతి పదారంగే అక్కడ పుట్టిన నది. వర్షము హేమం అక్కడ పుట్టి నేల మీద ప్రవహిస్తుంది, ప్రవహించే సముద్రంలో కలిసి పాతాళంలో అది నది. అలాంటి నది మీ పాదములు ధరించుకుంటుంది. పాదము అంటే కిరణము అని అర్థం. సూర్య భగవానుడు రూపంగా నువ్వే ఉన్నావు. పాదములలో నలదగిన నీ కిరణములు ఉంటే ఆకాశంలో ఉంటే నది
బెంగాలీ రూపంగా ప్రవహించి సముద్రంలో కలిసి అంతర పాతాళానికి వెళుతుంది. సముద్రం అంటే పాతాళమే, మూడు లోకాలలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దివ్య భూమి అదే మకరం, పద్మానికి మకరంగా ఉండాలి, అదే మకరం. అంటే శ్రీహరి యొక్క విభూతులు ఏవైతే కావో వాటి చేత మనస్సు అనే పద్మము ఆకర్షణ ఉంటుంది. ఆ విభూతి దర్శనం చేతనే మనస్సు అనే పద్మము శ్రీపతి పదములపై సమర్పించబడుతుంది. శ్రీపతి పదాలు తర్వాత ఇంకొక వాక్యం ఉన్నది, పరిమళ పరిభోగంగా సచ్చిదానందే. ఇక్కడ కొంచెం వేదాంతం అది ఇది రేపు చూసేస్తే అది ఆ శ్లోకం ఒకసారి శ్లోకం అనేద్దాం. శాంతి.